वन ऑफ माय ए हीरो ఏం చేస్తున్నావ్ ఫిజిక్స్ కో ఏ స్కూల్ బానే చెప్తున్నారా టీచర్లు ఇద్దరు దమ్మా టీచర్లు తక్కువ ఉన్నారు అక్కడ ఇప్పుడు చేస్తారమ్మా హరి ఉన్నాడా హరి అతన్ని ఒక టీచర్ ని ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తా అంటే సస్పెండ్ చేసినాం మళ్ళీ ఇక్కడే పోస్టింగ్ చేసినారు మన కమిషనర్ కూడా చెప్పినానే డిఓ మేడం కలిపో సార్ మొన్న ఏమన్నాడంటే ఏం సార్ నేను పేడితే నేను ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు ఇది ఎవరు మేడం అటండ్ కమ్మనిందంట నేను అదే మేడంకే చెప్పిన అంటే ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నవాడు క్లాస్ రూమ్ లో సిగరెట్లు తాగి మందు తాగే వాళ్ళనందా నేత అంటారా కృష్ణాపురం నుంచి ఇక్కడ మార్పిస్తున్నాం సార్ ఏలుకుంట్లకి బాధ జరుగుతుందని ఈ కొండల ఏరియా అంటే వీళ్ళకు చెప్పిన ఇవు ఉందా నెంబర్ నా ఫోన్ ఇది నాది సిగ్నల్ లేదు జియో ఉందా ఊర్లో షామిల్ డిఓ కొట్టు ఎవరు కొట్టినారు మీరు ఇప్పుడు డిఓ మేడంకే కదా కొట్టండి ఆమెకి ఫోన్ కొట్టు తొమ్మిది అయితే అంత ఫోన్ ఎక్కడ ఎత్తడానికి ఇప్పుడు షామిల్ అనుకున్నాడా మేడం నమస్తే మేడం రెడీ సరే సార్ రెడీ అవుతున్నాం కాపెత్తి మీ డీ షామిల్ కొట్టండి షామిల్ సార్ 9 4 9 8 4 9 8 4 9 4 9 9 2 హలో మేడం మీకు ఏలుకుంట్ల ఇక్కడ టీచరు మిస్బిహేవ్ చేస్తున్నాడని అతను సస్పెండ్ చేశాం మళ్ళీ అక్కడ పోస్టింగ్ వేయడంలో అర్థమైంది అవును వాట్ ఎవర్ మేబీ మేడం ఒకసారి ఒకడు ఆడపిల్లలతో ఆ స్కూళ్ళతో స్కూల్లో కూర్చొని మందు తాగుతున్నాడు స్కూల్లో కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు పిల్లల ముందర తాగుతున్నాడని నా దృష్టికి పేరెంట్స్ అందరం నేను విజిట్ చేసినప్పుడు వస్తే వి హ్యావ్ టేకెన్ యాక్షన్ ఆన్ హిమ్ మళ్ళీ వన్ వాట్ బేసిస్ మీద ఇస్తారు నేను ఆల్రెడీ కమిషనర్తో చెప్పారు మీ కమిషనర్ నుంచి కూడా ఫోన్లు చేసినారు కదా ఆ రోజు చెప్పారా లేదా నేను చెప్పేది మేడం మీకు ఆల్రెడీ కమిషనర్ ఆఫీస్ నుంచి నేను కంప్లైంట్ చేసిన తర్వాత మీకు చెప్పారా లేదా చెప్పిన తర్వాత వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్ వాట్స్ హ్యాపెనింగ్ ద సేమ్ వే ఇట్స్ దంపెట్ల దంపెట్ల చేసిన తర్వాత ముష్టూరుకి వేసినారు మళ్ళీ దంపెట్లలో వేయడంలో అర్థం ఏముంది అక్కడ ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తున్న కేసే కదా ఒక మేడం దిస్ హ్యావ్ టు బి మీరు టేక్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ప్రియారిటీ కదా ఏమన్నారు మీ కమిషనరు యూ నీడ్ టు టేక్ అసలు ఇంకా భవిష్యత్తులో ఇంక ఎక్కడ పనిచేయని విధంగా డిస్మిస్ చేయమని చెప్పి చెప్పినారు ఎస్ అన్ను మరి రెండోది మేడం నేను రైట్ నౌ నేను బుడ్డాడిపల్లి అనే విలేజ్లో ఉన్నాను ఇక్కడ 12 మందికి ఇద్దరు టీచర్లు ఉన్నారు పక్కన నేలకోట తాండాలేకి ఆల్రెడీ ఒక మేడంని డిప్టేజ్ చేసినారు మళ్ళీ ఇప్పుడు ఫేషియల్ రికగ్నైజేషన్ కిందకి ఇది వేస్తున్నారు సో ఈమెను కూడా అట్లా నేలకోటకి ఇమీడియట్గా వేసేటట్లు చూడండి ఆడ ఒకరే ఉన్నారంట మా ఫేషియల్ ఇబ్బంది లేకుండా డిప్టేషన్స్ అనేవి చూసుకోండి మేడం నాకు ఈ రెండు చేసి ఆర్డర్స్ నాకు పెట్టండి మేడం చేసి నాకు ఆర్డర్స్ పెట్టండి మేడం ఇద్దరిని సస్పెన్షన్ చేపియాలి అండ్ హూ ఎవర్ మేబీ ఒకవేళ కంప్లైంట్ చేసి పెండింగ్ ఎంక్వైరీ ఉండి పోస్టింగ్స్ ఇవ్వాలి ఎక్కడో చోట అనుకుంటే సేమ్ లొకేషన్లు ఇవ్వద్దండి సేమ్ కాన్స్టెన్స్లు ఇవ్వద్దండి వేరే చోట ఇచ్చుకోండి మాకు సచిన ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఆ పిల్లలు చేసిపోయిన తర్వాత మేమంతా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత కూడా అలాంటి వాళ్ళని మళ్ళీ అక్కడ పోస్టింగ్ వేయడం వల్ల ఏం మెసేజ్ ఇస్తాం చెప్పండి ఇట్స్ అక్కడన్నా ఉండకూడదు వేరే చోట కన్నా మీరు చేసిండాలి ఫస్ట్ టేక్ యాక్షన్ అండి సస్పెన్షన్ చేసేసి ముందు చూడండి ఇట్స్ వెరీ బ్యాడ్ సినారియో కదా ఒక టీచర్ వచ్చి క్లాస్ రూమ్లో సిగరెట్లు తాగడము మందు తాగడము ప్రత్యక్షంగా పిల్లల తల్లిదండ్రులు అందరూ వచ్చారు లైవ్లో చూశారు ఆడ దంపేట్లలో ఆడపిల్లలతో మిస్బిహేవ్ విష్ణు నాట్ ఎగ్జిస్ట్ చూడండి చూసి నాకు మళ్ళీ నాకు మెసేజ్ పెట్టి ఏం కావాలమ్మా
చెప్పు, మీ ఇంటికి ఆడికి వచ్చినా కదా, చెప్పు ఏమి ఎందుకు ఎందుకు బాధపడుతున్నావు? ఆయన ఉంటే బాగా అది మంచికి వచ్చింది.